हेलो व्यूअर्स अंदर बहुनारा ने चला बहुना मेरंदर बहुत मनस्फूर्ति को मन वीडियो एंटे आलरे तमनेल चूसर कदा प्रति शुक्रवार नैन अम्मवारी चीमल तो एला पूज चुस्कान अने मैं वीडियो अंडी कानल फस्ट टाइम चूसते प्लीज सब्सक्राइब चुस्को वाचे पक्ने बेल आइकॉन क्लिके ना प्रीवियस वीडियोस नोटिफिकेशन द्वारा मे वरक अलागे ना कंटेंट कच्चे तक लाइक शेयर कमेंट से मर्चिपक ముందుగా మనము ఇలా పూజ చేసుకోవడానికంటే ముందుగా ప్రతిరోజు మనము నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత ఇలా మన ఇంట్లో అమ్మవారు ప్రతిమ గాని లేదా అమ్మవారి ఫోటో ఫ్రేమ్ గాని ఉంటే మనం చక్కగా పూజ చేసుకోవచ్చు. నేనైతే నాకు ఇంట్లో అమ్మవారి ప్రతిమ ఉంది, ఫ్రేమ్ అయితే లేదు. అందుకనే నేనైతే ఇలా సెపరేట్ గా ఇట్లా పెట్టుకొని నేను పూజ అయితే చేసుకున్నానండి. ఈ పూజని ఎవరైనా చేసుకోవచ్చు, చాలా అంటే చాలా సింపుల్ గా అన్నమాట. అంటే ఇట్లా అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు మీకు ఇట్లా ఏం పెద్ద హంగు ఆర్బాటం లాగా ఏమీ లేకుండా చక్కగా నీట్గా జస్ట్ మనం అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి ఎలాచి మాలను సమర్పించి ఏదైనా నైవేద్యం మనం ఇంట్లో చేసుకున్నది కానీ మరి ఇంకేదైనా కానీ అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని సమర్పిస్తే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో మనమైతే ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనము ఒక శుభ్రమైన క్లాత్ గాని ఏదైనా మ్యాట్ గాని వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏదైనా ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే అమ్మవారిని ఇలా కటిక నేల మీద పెట్టకూడదు. సో నేనైతే ఇలా మా ఇంట్లో ఉన్న అమ్మవారి ప్రతిమని ఇలా అయితే అమర్చుకున్నానండి. బ్యాక్ వచ్చేసి ఒక చిన్న సిల్వర్ లాంటి ప్లేట్ని ఇలా కొంచెం డెకరేషన్ లాగా కనిపిస్తుంది అనేసి అయితే ఇలా పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేశానంటే అమ్మవారికి మంచి సువాసన కలిగిన ఫ్లవర్స్ అన్నమాట, పుష్పాలు చాలా ఫ్రెష్గా ఉండాలండి. వీటితో వచ్చేసి నేను సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు అమ్మవారు అంటే మనకు సాక్షాత్తు జగన్మాతనే కదా, మనము అమ్మవారికి తప్పకుండా ఇక్కడ పసుపు కుంకుమనైతే ముందుగా సమర్పించుకోవాలండి. మనము ఏ పూజ చేస్తున్నాము, ఏంటి దాని పర్పస్ ఏంటనేది తరువాత. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అమ్మవారి దగ్గర అంటే నా పూజ గదిలో ఎప్పుడు ఇలా ఒక చిన్న కలశం అయితే ఉంటుందండి. నేను ప్రతి మంగళవారము శుక్రవారము ఇలా అయితే పెట్టుకుంటాను. ఇలా ఒక చిన్న సిల్వర్ దానికి నేను చక్కగా పసుపు కుంకుమ గంధం అద్ది కొన్ని వాటర్ తీసుకొని అందులో 1 రూపీ కాయిన్ కానీ ఏదైనా రాగి నాణ్యం కానీ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇవి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక పుష్పాన్ని కానీ ఇంకా మన ఇంట్లో రకరకాల ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ కానీ పెట్టుకొని ఇలా చక్కగా అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదా నేను అమ్మవారి ఎదురుగా ఇలా చక్కగా పెట్టుకున్నాను. ఇది ఆప్షన్ అండి, నాకు ఇంట్లో ఉందనేసి నేను పెట్టుకున్నాను. మీకు ఇంట్లో ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత ఇలా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధనకు ప్రమిదల్ని మనం రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ అన్నమాట ఎలాచీలు. నేను ఇక్కడ కొన్ని ఎలాచీలు తీసుకున్నాను. ఎలాచీలు చాలా మంచిగా ఫ్రెష్గా ఉండాలండి, చాలా పచ్చగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ దారపుండ వచ్చేసి వైట్ది కానీ పసుపు రంగుది కానీ తీసుకోవచ్చు, వేరే కలర్వి మాత్రం వాడకూడదండి. ఇక్కడ చూసారా నేను అంటే అమ్మవారి ప్రతిమ ఏ సైజు ఉంది అనేది చూసుకొని నేనైతే ఇలా మాల అయితే అల్లుకున్నాను. చాలా సింపుల్ అండి, మనము దారానికి పూలు ఎలా కుచ్చుతామో అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గానే చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పూజకు కావలసినవన్నీ అయితే సిద్ధంగా పెట్టుకున్నానండి, ఒకసారి చూసేయండి.
ఇప్పుడు మనము అమ్మవారికి గంధంతో బొట్టు పెట్టి ఆ తర్వాత కుంకుమను అద్ది చక్కగా అయితే అలంకరించుకోవాలన్నమాట. అమ్మవారి నుదుటన అరచేతులకు పాదాలకు అయితే నేను చక్కగా బొట్టు పెట్టుకున్నానండి. ఎందుకంటే అమ్మవారు మనకు పసుపు కుంకుమ గంధంతో అలంకరిస్తే చాలా అందంగా నిండుగా కనిపిస్తారు కదా, ఇది మాత్రం కంపల్సరీ అన్నమాట. చూస్తున్నారా అమ్మవారు ఎంత కలగా ఉన్నారో ఇక్కడ. ఇంట్లో మనకి ఏకహారతి ఉంటే ఏకహారతితో దీపారాధన చేసుకోవాలండి. నాకు ఇంట్లో ఏకహారతి లేదు, అందుకే నేను ముందుగా అగరబత్తులు వెలిగించి ఎప్పుడైనా నేనే ఇలాగే చేస్తాను. ఇప్పుడు కూడా అలాగే అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసుకున్నాను. దీపారాధన తర్వాత ఇప్పుడు మనము అమ్మవారికి ఎలాచి మాలను సమర్పించాలండి. చాలా అంటే చాలా సింపుల్, మనం రెగ్యులర్గా పూజ ఎలా చేసుకుంటామో అలాగే అన్నమాట. ఇప్పుడు మనము ఎలాచి మాలకు ముడి వేస్తాం కదండి, అక్కడ మనము కొద్దిగా పసుపు కుంకుమ గంధం అద్దుకోవాలి. ఎందుకంటే ఆ ఎలాచి మాలకు మనం కొంచెం పవిత్రతను చేకూర్చినట్లుగా ఉంటుంది. అమ్మవారి మెల్లో అయితే నేను ఎలాచి మాల సమర్పించానండి. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి పుష్పాన్ని సమర్పించుకోవాలి. నాకు ఇంట్లో మల్లెపూల మాల అవి ఏమీ లేవండి, నేను ఇంట్లో ఉన్న పుష్పాలతోనే దేవుడికి పూజ అయితే చేసుకున్నాను. మీరు ఇంకా చామంతి పూల మాల కానీ, బంతి పూల మాల కానీ, గులాబీ మాల కానీతో చక్కగా అలంకరించుకోవచ్చు. నేను ఇంట్లో నైవేద్యం అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి, నేను ఎక్కువగా దేవుడికి బెల్లమే నైవేద్యంగా సమర్పిస్తుంటాను. ఈరోజు కూడా నేను అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించానండి. ఇప్పుడు మనము ఇలా ధూపం కూడా అమ్మవారికి సమర్పించాలి. దీపం, ధూపం, నైవేద్యం ఈ మూడు అమ్మవారికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చివరిలో హారతి ఇచ్చుకుంటే మన పూజ అయితే కంప్లీట్ అవుతుందండి. హారతి ఇచ్చుకున్న తర్వాత మనము ఏం చేయాలంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అయి నమః అనేసి మనము 108 సార్లు కానీ, లేకపోతే అన్నిసార్లు అనకపోయినా కానీ అట్లీస్ట్ ఒక 11 టైమ్స్ అయినా కానీ మనము ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి అయి నమః అని మనసులో తలుచుకొని మా ఇంట్లో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ఎలాంటి లోటు ఉండకూడదమ్మా అని అమ్మవారిని మనము మనసారా వేడుకోవాలండి. అందుకోసమే ఈ పూజ అన్నమాట. మనము ఏం చేస్తామంటే కామాక్షి అమ్మవారి దీపము, అలాగే కుబేర దీపము, ఉప్పు దీపము ఇవన్నీ చేస్తాం కదా పూజలు. ఈ పూజలు చేయడం వల్ల మనకు ఇంట్లో ఎలాంటి ప్రతిఫలం దక్కుతుందో మనకు ఎలాచి మాల సమర్పించడం వల్ల కూడా అంతే ప్రతిఫలం దక్కుతుందని. అమ్మవారికి సుగంధ భరితమైన పుష్పాలు, ఈ ఎలాచీలు కూడా మంచి స్మెల్ వస్తాయి కదా, ఇట్లా మంచి సువాసన వచ్చే వాటితో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు అక్కడ స్థిరంగా కొలువై ఉంటారన్నమాట. సో ఇదండి ఈరోజు మన వీడియో. మీకు కనుక ఈరోజు నా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరైతే తప్పకుండా ఒక 2-3 మంత్స్లో బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. నేను ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఇలాగే చేస్తున్నానండి, మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో. సో మీరందరూ కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నానండి నేను. సో మీకు కనుక ఈరోజు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా 90% ఏబో చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.